అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఓం నమశివాయ. ప్రేక్షకులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్టులో ఆంగ్లేయుల నిరంకుశ పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం వస్తే 1950 జనవరి 26 భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాసిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతావని యావత్తు మువ్వన్నెల జెండా రెపరెపలాడిద్దాం, దేశ గౌరవాన్ని పెంచుదాం. స్వతంత్ర గణతంత్ర రాజ్యంగా భారతదేశం ఉనికిని ధృవీకరించిన ఈ రోజున 3 రంగుల జెండాను ఆవిష్కరించి కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టి దేశసేవకు మనవంతు సాయం చేద్దాం. ఉన్నంతలో పేదలను అనాథులను ఆదరించి అనాథులు లేని సమాజానికి కృషి చేద్దాం. తినడానికి తిండి లేక ఉండేందుకు చోటు లేక ఈ లోకంలో ఎందరో అనాథులు ఘోరమైన స్థితిలో బతుకుతున్నారు. ఏ రోడ్డు పక్కనో, ఏ ఫుట్పాత్ పైనో, బస్ షెల్టర్ వద్దనో దిక్కుతోచని స్థితిలో కాలాన్ని వెళ్లదీస్తున్న ఈ అభాగ్యులను కదిలిస్తే ఒక్కొక్కరిది ఒక్కో హృదయ విదారక గాథ. వారి కష్టాలను వింటే అప్రయత్నంగానే కన్నీళ్లు వచ్చేస్తాయి. మానసిక రోగులై వైద్యం చేయించలేని స్థితిలో ఇంటికి దూరమైన వారు కొందరైతే అమ్మా నాన్న ఎవరో తెలియక చెత్తకుప్పల్లో దొరికినవారు కొందరు, కుటుంబానికి భారమైనవారు కొందరైతే క్షణికావేశంతో వీధుల పాలైనవారు మరికొందరు, జీవితంపై ఎన్నో ఆశలతో మరెన్నో లక్ష్యాలతో ఒకప్పుడు వీళ్ళు కూడా మనలా బ్రతికిన వారే అయి ఉండవచ్చు. కానీ విధిరాత కారణంగా పరిస్థితులు చేసిన మాయని గాయాల వలన ఘోరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. అంతటి మనోవేదనతో కాలాన్ని వెళ్లదీస్తున్న అనాథుల కోసం స్థాపించినదే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. ఖాళీ ప్రదేశాలలోనో ట్రాఫిక్ కూడళ్ల వద్దనో దీనస్థితిలో బతుకుతున్న నిర్భాగ్యులను నిత్యం చూస్తూనే ఉంటాము. వారి బాధలకు చెలించి అన్నం పెట్టి ఆకలి తీర్చుదామంటే పని ఒత్తిడి వల్లనో సమయం లేకపోవడం వల్లనో సాయం చేయలేకపోవచ్చు. పోనీ జాలిపడి 5వ 10వ వారికి ఇస్తే నిరుపయోగం అవ్వవచ్చు. నా అంటూ ఎవరూ లేని నిజమైన అభాగ్యులను ఆదుకొనాలనే ఆలోచన ఉన్న సేవామూర్తులందరి తరపున స్థాపించినదే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం. మానవదేవుళ్లారా, నిస్వార్థభావంతో వందలాది మంది అభాగ్యులను సాకుతున్న ఈ పుణ్యప్రదేశానికి స్వయంగా వచ్చి ఇక్కడ అనాథులకు జరుగుతున్న సేవా కార్యక్రమాలను చూసిన తరువాతనే మీకు తోచిన సాయం చేయండి. ఈ పవిత్ర ప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకుని అభాగ్యులకు అండగా ఉండడం ద్వారా భక్తి మార్గం సేవామార్గంలో ఒకే చోట తరించండి. రోడ్డు పక్కనే పిచ్చివాడిలా తిరుగుతూ ఆకలి దప్పులతో అల్లాడుతున్న ఈ అభాగ్యుడు ఏది దొరికితే అది తింటూ దుర్లభస్థితిలో ఉన్నాడు. మాసిన బట్టలతో అయినవారంటూ ఎవరూ లేక ఉన్మత్తస్థితిలో పిచ్చివాడిలా ఉన్న ఈ నిర్భాగ్యుడిని గుర్తించిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్ర సిబ్బంది రక్షణాలయానికి తీసుకువచ్చి
పునర్జన్మనిచ్చారు. వచ్చిన వెంటనే అన్నం పెట్టగా సంతృప్తిగా తిన్నాడు. రోడ్లపై పిచ్చివాడిలా తిరుగుతున్న ఈ అనాథబిడ్డను తన వద్దకు రప్పించుకున్న శ్రీ సోమనాథేశ్వర స్వామి చెంతకు తీసుకువెళ్ళగా ఈ అభాగ్యుడు నమస్కరించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాడు. అభాగ్యుల ఆకలి తీర్చుతున్న ఈ అన్నపూర్ణ నిలయంలో ప్రతిరోజు వందలాది మంది నిర్భాగ్యులకు అన్నదానం జరుగుతుందంటే మీరందిస్తున్న సాయం వల్లనే. ఈ రోజున వాళ్లు తింటున్న ప్రతి మెతుకుపై మీ పేరే ఉంటుంది కదా. ఒకప్పుడు చెత్త కుప్పలలోని వ్యర్థాలను తిని జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్న ఈ నిర్భాగ్యులు నేడు నాణ్యమైన ఆహారాన్ని కడుపు నిండా తింటుంటే ఆ క్షణంలో వారందించే దీవెనలతో మీ జీవితాలలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి కదా. నిన్న మొన్నటి వరకు రేకుల షెడ్డుల్లో ఉంటూ అనేక ఇబ్బందులు పడిన ఈ అభాగ్యులు చలివేసినా ఎండ కాసినా వానపడినా సరే ఈ రోజున శాశ్వత వసతి భవనంలో ప్రశాంతంగా ఉంటున్నారంటే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే మంచి మనసు ఉన్న మీలాంటి మానవదేవుళ్ల వల్లనే. అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని నమ్ముతూ సుదూర ప్రాంతాల నుండి వస్తున్న ఎందరో మానవతామూర్తులు శ్రీ సోమనాథేశ్వరునికి మొక్కుకున్న చేతులతోనే అభాగ్యులకు అన్నదానం చేసి అర్ధనారీశ్వరుని ఆశీస్సులు పొందుతున్నారు. ఇక్కడ జీవిస్తున్న వందలాది మంది అభాగ్యులకు బట్టలు సమకూర్చాలంటే కష్టతరమవుతోంది. భక్తులారా, మీ గృహాలలో ఉపయోగించి పక్కన పెట్టేసిన పాత బట్టలను ఈ నిర్భాగ్యులకు అందిస్తే మీరందించిన బట్టలతో శరీరాన్ని రక్షించుకుంటారు. పాత వస్త్రాలను ఈ అభాగ్యులకు వితరణ చేసి శ్రీ సోమనాథేశ్వరుని కరుణాకటాక్షాలు పొందండి. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యుల మానసిక స్థితిలో మార్పు తీసుకురావడంలో భాగంగా ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణీ శంకర్ గారు వీరిలో భక్తిభావాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందరి దగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా పలకరిస్తూ వారితో ఓం నమశివాయ నామస్మరణ చేయిస్తున్నారు. నమస్కారం అండి, నేను మీ గట్టు శ్రావణి శంకర్, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ఫౌండర్. అమ్మా నాన్న అనాథ పుణ్యక్షేత్రం 2010లో స్టార్ట్ చేశాము. ఒకరితో మొదలైన ఈ ఆశ్రమం ప్రజెంట్ 600 మందికి చేరింది. వీరంతా కూడా రోడ్లపైన జుట్లు పెంచుకొని మధ్యస్థిమితం లేకుండా కుళ్ళిపైన ఆహారం తినుకుంటూ చిత్తకుప్పల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మేము ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నాము. వీళ్ళందరూ కూడా మధ్యస్థిమితం లేని వాళ్ళు. ఏం తింటున్నారో, ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో వీళ్ళకి తెలియని పరిస్థితిలో వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి ఒక పునర్జన్మ కల్పిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని వీరికి అన్నదాన రూపంలో ఏమైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ సేవాశ్రమంలో కొలువై నిత్య పూజలందుకుంటున్న శ్రీ సోమనాథేశ్వర స్వామికి నూతన ఆలయానికి శ్రీకారం చుట్టారు ఆశ్రమ వ్యవస్థాపకులు. గత 13 సంవత్సరాలుగా ఇక్కడే కొలువై అనాథులను తండ్రిలా చూసుకుంటున్న శ్రీ సోమనాథేశ్వరుడు తన భక్తుల ద్వారా శాశ్వత వసతి భవనాన్ని కట్టించి
రక్షణ కల్పించాడు. 2020లో కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు ప్రపంచంలోని ప్రతి కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడిందో తెలిసిందే. రాబోయే కాలంలో అటువంటి ఉపద్రవం వస్తే ఈ నిర్భాగ్యుల పరిస్థితి ఏమిటనే ముందుచూపుతో వారి శాశ్వత మనుగడ కోసం శివాలయ నిర్మాణ పనులను ఇటీవలే భూమి పూజతో ప్రారంభించడం జరిగింది. శివాలయానికి భక్తులు సమర్పించే ప్రతి రూపాయిని అభాగ్యుల కోసం వినియోగించడమే శివాలయ నిర్మాణ సంకల్పం. మానవదేవుళ్ల సంపూర్ణ సహకారాలతో నిర్మించిన వసతి భవనం వలె దాతల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఈ శివాలయం కూడా నిర్మితం కాబోతుంది. తరతరాలు చెప్పుకునేలా అద్భుత రీతిలో నిర్మిస్తున్న మహత్తరమైన శివాలయాన్ని 2027 చివరికల్లా అందుబాటులోకి తెచ్చేలా ముందుకు సాగుతున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. శివయ్య సంకల్పంతో అనాథులకు శాశ్వత వసతి భవనం నిర్మించిన దాతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఆశ్రమ వ్యవస్థాపకులు. ఇదే ప్రోత్సాహంతో నిర్మిస్తున్న శివాలయ నిర్మాణంలో పాలు పంచుకుందాము, రండి. భక్తి మార్గం సేవామార్గంలో ఒకేచోట తరించేలా కట్టబోయే శివాలయం మున్ముందు ప్రసిద్ధ శైవక్షేత్రంగా విరాజిల్లితే ఇందులో భాగమైన అందరిపై ఆదిదేవుని దీవెనలు మెండుగా ఉంటాయి కదా. ఈ పవిత్ర ప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామికి నిత్యాభిషేక సేవలలో భాగంగా జలాభిషేకం భక్తిశ్రద్ధలతో జరుగుతుంది. జలాభిషేకమనంతరం త్రినేత్రునికి చందన జలాభిషేకం నేత్రపర్వంగా జరుగుతుంది. అనంతరం మహామహిమాన్వితమైన శివలింగాన్ని కాలభైరువుని అలంకరణలో సర్వాంగసుందరంగా ముస్తాబు చేస్తారు అర్చకులు. ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి నైవేద్య సమర్పణ శాస్త్రోక్తంగా జరుగుతుంది. స్వామి ముందు ఉంచిన అన్నప్రసాదానికి ఆచమనీయం చేసి శ్రీ సోమనాథేశ్వర, నీ భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరించి అభాగ్యుల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామిని వేడుకుంటారు. ఈ సందర్భంగా నిరాకార నిర్గుణ సంపన్నునికి హారతి సమర్పిస్తారు అర్చకులు. భక్తజనులారా, శ్రీ సోమనాథేశ్వరునికి సమర్పించిన పరమ పవిత్రమైన హారతిని భక్తిశ్రద్ధలతో కళ్లకు అద్దుకుని శంకరుని అనుగ్రహానికి పాత్రులు కండి.
భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని తన మహిమతో ఈ అభాగ్యుల ఆకలి తీర్చి వారు కడుపు నిండా తింటుంటే ఓ తండ్రిలా సంతోషపడిపోతాడు ముక్కంటీశుడు. తెలుగు రాష్ట్రాలలో ఆకలి దప్పులతో అల్లాడుతున్న అభాగ్యులను తన మనోనేత్రంతో గుర్తించిన పరమేశ్వరుడు ఈ రక్షణాలయానికి రప్పించుకుని వారి కడుపు నింపుతూ శాశ్వత వసతి కల్పిస్తున్నాడు. కడుపు నిండిన క్షణంలో నిర్భాగ్యులు అందించే అనంతమైన పుణ్యఫలాలను తన భక్తులకే అందిస్తూ మనోభీష్టాలను నెరవేర్చుతున్నాడు. అన్నార్ధుల ఆకలి తీర్చి అలసిపోయిన ముక్కంటీశుడు కాసేపు విశ్రాంతి తీసుకుని భక్తుల పూజలను అందుకుంటాడు. తమ గృహాల నుండి తీసుకువచ్చిన జలంతో కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకేసారి శ్రీ సోమనాథేశ్వర స్వామికి అభిషేకం చేసి స్వామి మహిమతో గంగాజలమంత పవిత్రత పొందిన జలాన్ని గృహాలలో చల్లుకొని పావనమవుతారు. దేశంలో ఎక్కడా లేని విధంగా భక్తి మార్గంలో సేవా మార్గంలో తరిస్తున్న భక్తులు వారి జీవితంలో ముఖ్యమైన రోజులైన పుట్టినరోజు, పెళ్లిరోజు, అలాగే కుటుంబ సభ్యుల, ఆత్మీయుల వర్ధంతి కార్యక్రమాలను వీరి మధ్య జరుపుకుని దేవదేవునికి దండం పెట్టిన చేతులతోనే అభాగ్యులకు అన్నం పెడుతూ అపురూప అనుభూతికి లోనవుతున్నారు. నా పేరు వల్లపరెడ్డి కోటరెడ్డి. మేము నల్గొండ నుంచి వచ్చినాం. మేము ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాం, ఈరోజు వచ్చినాం. చాలా సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు వచ్చి మేము ఒక మా శక్తి కొద్దీ 25,000 రూపాయలు మేము డొనేషన్ చేసినాం. ఈ ఆశ్రమం అందరూ చూసి దీనికి డొనేషన్ చేయాలని మా మనవి. బిల్డింగ్ చాలా బాగుంది, ఇంకా కొన్ని వసతులు కావాలి, లిఫ్ట్ గిఫ్ట్. దానికి కూడా దాతలు వచ్చి ముందుకు వచ్చినట్టు ఇచ్చినట్టుంటే ఇక్కడ వేస్ట్ కాకుండా అందరూ కష్టపడి దీన్ని చాలా మంచిగా మెయింటైన్ చేస్తారు. నమస్కారం అండి, నా పేరు మాధురి. నేను కెనడా నుంచి వచ్చాను. ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమంలో వీళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. చాలామంది మెంటలీ ఛాలెంజ్డ్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి డైలీ ఫుడ్ ప్రొవిజన్, ఇంకా లైక్ వాళ్ళు ఉండడానికి రూమ్స్ అవి కట్టించారు, తర్వాత టెంపుల్ అవన్నీ. సో చాలామందికి హెల్త్ ఫెసిలిటీస్ అవన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళు బ్యాక్ టు దేర్ ఫ్యామిలీస్ వెళ్ళేటట్టుగా వీళ్ళు చేస్తున్నారు. సో మేము ఇక్కడ టెంపుల్కి ప్లస్ వాళ్ళ ఫుడ్కి ఇచ్చాము. అందరూ కూడా ఎవరికి వీలైనంత వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి వీళ్ళు చేసే మంచి పనిలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు చింతపల్లి హారిక. ఈరోజు నేను మా డాడీ అమ్మా నాన్న ఆశ్రమంకి వచ్చాను. మా నాయనమ్మ మా తాతయ్య చనిపోయారు. సో వాళ్ళ ఇద్దరి పేరు మీద ఇక్కడ నిత్యాన్నదానం చేపిద్దామని ఈరోజు ఇక్కడికి వచ్చాము. మేము ఖమ్మంలో ఉంటాము. మా చెల్లి చింతపల్లి తరుణి అండ్ డాటర్ ఆఫ్ చింతపల్లి వెంకటేశ్వరరావు. వీళ్ళిద్దరూ మా చనిపోయిన మా నాయనమ్మ పేరు మీద విరాళంగా 50,000 ఇచ్చారు 5 సంవత్సరాల వరకు నిత్యాన్నదానం చేయించడానికి. ఇంకా వీలైతే ఈ 5 సంవత్సరాల లోపు ఇంకొక
50,000 కూడా డిపాజిట్ చేసి ఇంకా జీవితాంతం నిత్యాన్నదానం చేయించాలని అనుకుంటున్నాము. ఇక్కడ అందరూ మానసిక వికలాంగులే ఉంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి సపరేట్ సెక్షన్స్ ఉంటాయి. అండ్ వీళ్ళకి రోజు భోజనం పొద్దున రాత్రి సమకూరుస్తున్నారు. అండ్ అదేవిధంగా వీళ్ళు మానసిక వికలాంగులు కాబట్టి వీళ్ళకి టైంకి మెడిసిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడే ఒక టెంపుల్ కూడా నిర్మాణంలో ఉంది. టెంపుల్ పని అంతా పూర్తయిన తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలనుకుంటున్నాము. దయచేసి మీరు కూడా ఎవరైనా విరాళంగా ఇవ్వాలనుకుంటే ఇక్కడ అమ్మా నాన్న ఆశ్రమంకి వచ్చి ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో జీవిస్తున్న వందలాది మంది అభాగ్యులలో 400 మంది మగవాళ్ళు, 150 మంది మహిళలు, 50 మంది వృద్ధులు ఉన్నారు. ఈ నిర్భాగ్యుల్లో చాలామంది వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారే. వృద్ధులకైతే నిత్య చికిత్స అందితేనేగాని లేవలేని స్థితి. వైద్యుల సూచనలతో ఈ నిర్భాగ్యులకు సాధారణ వైద్యం అందుతున్నా తాత్కాలిక ఉపశమనమే అవుతుంది. కొందరు బీపీ, షుగర్ వ్యాధులతో సతమతమవుతుంటే మరికొందరు గుండె, కిడ్నీ, చర్మ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. నిత్యము వివిధ రుగ్మతలతో కాలాన్ని వెళ్లదీస్తున్న ఈ అభాగ్యుల కోసం ఇదే ప్రాంగణంలో వైద్యశాలను నిర్మించేందుకు సంకల్పించారు ఆశ్రమ వ్యవస్థాపకులు. ఈ అభాగ్యులకు వైద్యమందించి సాధారణ స్థితికి చేరుకున్నాక కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడమే ఈ హాస్పిటల్ నిర్మించడంలో ప్రధానోద్దేశం. అనారోగ్యంతో బాధపడుతున్న ఒక అభాగ్యుడికి వైద్యం అందించినా, వైద్యానికి సాయం చేసినా, కోటి కపిల గోవులను దానం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో అంతకు రెట్టింపు పుణ్యం ప్రాప్తిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. 5 అంతస్తులుగా నిర్మించబోయే ఈ హాస్పిటల్లో గ్రౌండ్ ఫ్లోర్ని ICU, మానసిక వికలాంగుల వైద్యులు, సాధారణ రోగుల గదులు, మందుల షాపుల కోసం కేటాయించగా, మొదటి ఫ్లోర్, 2వ ఫ్లోర్లను మహిళా అభాగ్యులకు, 100 పడకల గదులకు, 3, 4వ ఫ్లోర్లను మగవారికి 100 పడకల గదులకు కేటాయించడం జరుగుతుంది. 5వ ఫ్లోర్లో ఆపరేషన్ రూమ్, టెస్టులు, స్కానింగ్ రూమ్, రికార్డు రూముల కోసం కేటాయించడం జరుగుతుంది. మానవదేవుళ్ళారా, అనాథుల కోసం నిర్మించబోయే 5 అంతస్తుల వైద్యాలయానికి మీకు తోచిన సాయాన్ని విరాళాల రూపంలో గాని, భవన నిర్మాణ మెటీరియల్ రూపంలో గాని అందించి ఆదిదేవుని అనుగ్రహానికి పాత్రులు కండి. చివరిగా ఒక మాట, అనాథుల ఆలంబనే ధ్యేయంగా కొనసాగుతున్న ఈ సేవాశ్రమం పేరుని స్వార్థం కోసం ఉపయోగించి చందాలు విరాళాలు వసూలు చేసేవారిని ప్రోత్సహించకండి. ఈ పుణ్యక్షేత్రం సభ్యులెవరు రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అభాగ్యుల పేరు చెప్పి దండుకునే కుఠిల బుద్ధి చూపించేవారిని నమ్మకండి. సమాజ సేవలో భాగంగా అభాగ్యుల కోసం మీరు వెచ్చించే ప్రతి రూపాయి విలువైనది. దాని తాలూకు ఫలితం వృధా కాకూడదు. ఆ పుణ్యమంతా మీకే చెందాలి. మీరే స్వయంగా ఈ సేవాస్థలికి వచ్చి మీ సహాయ సహకారాలను అందించండి. వచ్చేందుకు వీలు కుదరకపోతే ప్రసార మాధ్యమాలలో వచ్చే నెంబర్లను సంప్రదిస్తే మా సిబ్బందే స్వయంగా వచ్చి మీ సహాయాన్ని స్వీకరిస్తారు. అమ్మా నాన్నానాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్నానాథల పుణ్యక్షేత్రం.